నువ్విక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నావా? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి నేననుకున్నదే జరుగుతుంది. మన పెళ్లికి అడ్డుగా నిలబడిన ఆ టైం అయిపోవచ్చింది. మధ్యాహ్నమే మన పెళ్లి. ఏం బాబు, ఇక వాడి వల్ల మా సావిత్రికి ఎలాంటి ఇబ్బంది లేదు కదూ? ఉండదండి, అతని మీద ఫైల్ అయిన సెక్షన్స్ అన్నింటినీ చూస్తే అతను బయటికి రావాలంటే మరో జన్మెత్తాలి. కనీసం ఈసారి అతనికి బెయిల్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. జైల్లోనే ఉన్నట్టు నమ్మించి లా అండ్ ఆర్డర్ని చీట్ చేశాడు కదా, సో అతని గురించి మీరు ఇంకా మర్చిపోండి. ఈ ఒక్క మాట చాలు బాబు, మేమందరం ధైర్యంగా ఉండడానికి. ఈ విషయంలో మీరు చేసిన సాయం మేము మర్చిపోలేము సార్. నో, అది నా సాయం కాదు, నా కర్తవ్యం. డ్యూటీ అయినా మీరు సిన్సియర్గా ఉన్నారు కాబట్టే నేను వాళ్ళ నుంచి బయటపడగలిగాను. లేదంటే వాడి చేతిలో నా జీవితం ఏమైపోయేదో. సర్లేమ్మా, వాడి గురించి తలుచుకోవడం కూడా పాపమే. జరిగిపోయిన దాని గురించి ఎందుకు, జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. అవునవును, ఎప్పుడో జరగాల్సింది ఒకటి అలాగే ఉంది. ఏంటమ్మాది? చూడండి అత్తయ్య, అసలేవీ తెలియనట్టు ఎలా అడుగుతుందో. తెలియకుండా ఎలా ఉంటుంది? పెళ్ళి అయ్యాక భార్యని భర్తలో సగం చేసుకుంటాడు, కానీ విశ్వం మాత్రం మొదటి నుంచే మన సావిత్రికి కష్టాల్లో కన్నీళ్లు అండగా నిలబడి పెళ్లికి ముందే తనలో సగం చేసుకున్నాడు. ఓ, అలా అయితే ఇంకా ఆలస్యం ఎందుకండి? ఇద్దరికీ మ్యారేజ్ చేసేయండి. ఇక ఆలస్యం చేసే సమస్య లేదు, త్వరలో ఇద్దరిని ఒకటి చేయాల్సిందే. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విశ్వ. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. పెళ్ళి అనగానే ఇద్దరు మొహాల్లో ఆ సిగ్గు చూడు. ఈ ఆనందం ఇలాగే 10 కాలాల పాటు మీ జీవితాల్లో ఉండాలి. మొత్తానికి విశ్వ సావిత్రి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాబోతున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చే టైం అయింది, త్వరగా కానివ్వండి అమ్మా. ఇంకేమున్నాయి? వదినా, నువ్వేం కంగారు పడుకు, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ముందు పిల్లలు రాగానే దిష్టి తీయటానికి ఏర్పాట్లు చేశారా లేదా? అయ్యయ్యో, అసలైంది, అదే మర్చిపోయానండి. అదే చెప్పేది, ఈ అడావుళ్ళు అన్నీ గుర్తుంటాయి, కాని గుర్తుండాల్సినవి మాత్రం గుర్తుండవు. ఎర్రనీళ్ళు ఎంతసేపు రెడీ చేస్తామండి? వదినా, కొంచెం వెళ్ళి ఆ పంచూడు. అలాగే వదినా. ఆగండి ఆగండి. ఒక్క నిమిషం ఉండండి అమ్మా, దిష్టి తీసిన తర్వాతే లోపలికి రావాలి. వదినా, పిల్లలు వచ్చేశారు, ఎర్రనీళ్ళు తీసుకురా. కోడలొచ్చిందన్న ఆనందంలో మా వదిన కాళ్ళు చేతులు ఆడటం లేదు. మరంతే కదా వదినా, నా కోడలి కోసం ఎదురు చూడ్డం ఈనాటిదా?
ఎన్ని సార్లు వచ్చిపోయినా నా కోడలిగా విశ్వ భార్యగా ఇంట్లో అడుగు పెడుతుందంటే ఆ ఆనందంలో నాకు అసలు ఏమీ తెలియటం లేదు. అదిగో అత్తే మాటలకి కోడలు సిగ్గుపడుతుంది. అలా పిల్లల్ని ఎంతసేపని బయట నిలబెడతారు? అవును కోడలు నిలబడితే మావయ్య అసలు తట్టుకోలేకపోతున్నారు. కోడలింటికి రావాలని ఇంతగా ఎదురు చూసి అత్తామామలు దొరకటం నీ అదృష్టమమ్మా. అందరిది అదృష్టమే, నా అదృష్టమే లేదా? సర్లేరా, నీ అదృష్టమే మా అదృష్టం అయింది. కుడికాలు ముందు పెట్టి లోపలికి రమ్మా. అలా లోపలికొచ్చేస్తే ఎలా? మరింకేం చేయాలి? మీ పేర్లు చెప్పి లోపలికి రావాలి. తెలియనట్టు కొత్తగా పేర్లు చెప్పడం ఏంటి? పేర్లు చెప్తేనే లోపలికి రానిచ్చేది. సరే, నా పేరు విశ్వ. సావిత్రి, నీ పేరు చెప్పు. హలో సార్, మీ పేరు చెప్పడం కాదు, మీరు తన పేరు చెప్పి తను మీ పేరు చెప్పి లోపలికి రావాలి. అంతే కదా, తన పేరు సావిత్రి. అలా కాదు, నా భార్య సావిత్రితో వస్తున్నాను, నన్ను లోపలికి రానివ్వండి అని మీరు మీ పేరు చెప్పి తను మిమ్మల్ని అడిగితేనే దారి వదిలేది. వాళ్ళలా వాకిట్లో ఎంతసేపని నిలబెడతారమ్మా? అంకుల్, మీరు కొంచెం ఆగండి. మనం మాత్రం పేర్లు చెప్పకుండా లోపలికొచ్చావా ఏంటి? ఆ రోజుల్లో అంటే అది వేరే. ఏ రోజులైనా పద్ధతి పద్ధతే. నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. చెప్పండి చెప్పండి, త్వరగా చెప్తే లోపల ఇంకా చాలా పనులున్నాయి. చెప్పండి చెప్పండి త్వరగా. చెప్పు సావిత్రి. బావ ఎంతసేపటి నుంచుంటాడు? నా భార్య సావిత్రితో వచ్చాను, మమ్మల్ని లోపలికి రానివ్వండి. వీడు సిగ్గుపడటం మొదటిసారి చూస్తున్నాను. వీడే ఇంత సిగ్గుపడితే ఇంకా అమ్మాయి పరిస్థితి ఏంటి? చూడండి సావిత్రి, నువ్వు చెప్పమ్మా. సరే, వాడు చెప్పాడుగా, అమ్మాయిని వదిలేయండమ్మా. అబ్బా, మీరుండండి. నా కోడలిగా తన భర్త పేరు చెప్పటం నేను వినాలి. ఎంతసేపని బావ నిలబడతాడు చెప్పు. భార్య భర్త పేరు చెప్పకూడదుగా. అబ్బా, అవన్నీ కుదరవు. చెప్పు చెప్పు చెప్పు. నా భర్త విశ్వాతో వచ్చాను. మమ్మల్ని లోపలికి రానివ్వండి. ఏంటమ్మా, తెలిసిన మనిషి పేరు చెప్పడానికి ఇంతసేపా? అదే మా రోజుల్లో అయితే. అవును మరి, ఆ రోజుల్లో నా పేరు చెప్పబోయి ఆయన మరదల పేరు చెప్పారు. అబ్బా చాలేవే, ఏదో పొరపాటున వేశాను. అమ్మా, ముందు వాళ్ళని లోపలికి రానివ్వండి. చూడమ్మా, నీ అడుగుతో
ఈ ఇంట్లో సిర్లు కురవాలని దీనిని తన్ని లోపలికి రా అమ్మా. మొత్తానికి నువ్వు కోరుకున్న కోళ్ళే మీ ఇంట్లో అడుగుపెట్టింది అదినా? నా కోడలు కాదు, నా ఇంటి మహాలక్ష్మి. సావిత్రి తీసుకో. అయ్యో అత్తయ్య, మీరు తీసుకురావడం ఏంటి? నేను ఇస్తాను, ఇలా ఇవ్వండి. కూర్చోమ్మా. అయినా ఈ మర్యాదలన్నీ ఈ రోజుకే, రేపటి నుంచి ఈ బాధ్యతలన్నీ నీవే. రేపటి వరకు ఎందుకత్తయ్యా, ఇప్పటి నుంచే ఇవ్వండి. అందుకేనా ఏరికోరి ఈఎంఐనే కోడలుగా చేసుకుంది. మరే అత్తగారింట్లో అడుగు పెట్టగానే అత్తగారిని శ్రమ పడొద్దని ఏ కోడలైనా అంటుందా? సావిత్రిని మా వదిని కూడా అలాగే చూసుకుంది మరి. ఆ ఏం చూసుకోవటం లేదునా? ఇంటికొచ్చినప్పుడు ఆప్యాయంగా నాలుగు మాటలు మాట్లాడడం కూడా చూసుకోవడమేనా? మాటే కదదునా మనుషుల్ని దగ్గర చేసేది. మీ మాట మీ కోడల్ని దగ్గర చేసింది. చాలండి వదిన, మీరు కూడా ఏమండి మీ కబుర్ల తర్వాత ముందు పంతులు గారిని పిలిపించండి, ఆయన వచ్చి శాంతి ముహూర్తం పెట్టాలి కదా. ఫోన్ చేసి మాట్లాడాం లేవే, కాస్త ఖాళీ కనిపిస్తే చాలు ఏదో పని చెప్పాలని చూస్తుంది. నేను పని చేస్తూనే కదా మిమ్మల్ని కూడా పనిచేయమంటున్నాను. అవును మరి, బాటిల్లో జ్యూసు గ్లాసుల్లో పోయటం కూడా పెద్ద పనే. సరే అయితే మరి వెళ్ళి ఆ వంట పని చూడండి, వెళ్ళండి. చె ఊరుకోవే, రోజు ఇంట్లో నేనే వంట చేస్తున్నాను అనుకుంటారు వాళ్ళందరూ. నిన్ను మాట్లాడకుండా చేయాలంటే అమ్మాయినన్నా? అది ఇప్పుడు కాదులేరా, నా స్వేచ్ఛని మీ అమ్మని పెళ్లి చేసుకున్నప్పుడే లాగేసుకుంది. లేదంటే ఇంట్లో తప్ప వీధిలోనే ఉండేవాళ్ళు. సర్లే వదినా, మా అన్నయ్య గారు ఏదైనా పని మీద తిరిగేవారేమో. పెద్ద పని. మా వీధిలో ఓ 10 కోతులుండేవి. మనిషి ఎర్రగా బుర్రగా ఉంటాడు కదా, ఈ మనిషి కనిపించగానే కొన్ని మిద్దెలెక్కితే కొన్ని పిట్టుగోడల మీద చేరేవి. వాటికోసం ఈయన వీధుల్లో రౌండ్లేస్తూ ఉండేవాడు. అబ్బా పిల్లల ముందు నా పరువు తీకే. అంటే నాన్నకి మంచి ఫాలోయింగ్ ఉందన్నమాట. ఆ పంతులు గారేంటి ఇంకా రాలేదు? అబ్బా వదినా కొంచెం వంట పని చూసుకుందాం రండి. అలాగే పదండి వదిన. సావిత్రి ఒకసారి ఇలా రమ్మా. నీకు మంచి భర్తే కాదు, కల్లా కపటం తెలియని అత్త మామ కూడా దొరికారు. ఇక నుంచి నువ్వు ఈ ఇంట్లో ఎలా ఉంటావనేదే ముఖ్యం. చూడమ్మా, ప్రేమించుకున్నప్పుడు మీరెలా అయినా ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు ఇంటి కోడలివి. పెళ్ళవగానే ఈ ఇంటి పేరు నీ ఇంటి పేరవుతుంది. అంటే నువ్వు ఈ ఇంటి మనిషి అయ్యావన్నమాట. అందువల్ల ఇక నుంచి నీ అలవాట్లు పద్ధతులు ఈ ఇంటికి తగ్గట్లే మార్చుకోవాలి. అలాగేనమ్మా. పెళ్ళంటే ఇద్దరు కలవటం కాదు, కొన్ని కుటుంబాల్ని కలుపుకోవటం.
ఆ కలిసిన బంధాల్ని విడిపోలేనంత బలంగా చూసుకోవాల్సింది నువ్వేనమ్మా. భర్త నా భార్య నా బాధ్యత అనుకుంటాడు, కానీ నువ్వు ఈ కుటుంబం నా బాధ్యత అనుకోవాలి. తెలియని చోటు, తెలియని మనుషులు, తెలియని పరిస్థితులు, వాటికి తగినట్లుగా మనం మారాలి, కానీ మనకి తగినట్లు వాటిని మార్చుకోవాలి అన్నప్పుడే సమస్యలొస్తాయి. లేదమ్మా, అందరితో బాగుంటాను, అందరూ నా వాళ్ళని అనుకుంటాను. ఏంటోదినా, పద్ధతులు చెప్పి నా కోడల్ని భయపెట్టేస్తున్నావు? తల్లిగా నేను చెప్పాల్సింది చెప్పాలి కదా వదినా. అంటే ఒక్కసారిగా అంతగా మారాలని మేము కోరుకోం. సావిత్రి తన ఇంటి పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, తన అలవాట్లని మార్చుకోవాల్సిన పని లేదు, తను ఎప్పట్లా ఉంటే చాలు. అది కరెక్ట్ కాదు విశ్వ. మన ఇష్టానికి సాంప్రదాయాల్ని మార్చుకోకూడదు. అలా మార్చుకుంటూ పోబట్టే మన గొప్పతనం పరాయి వాళ్ళకి తప్ప మనకు తెలియకుండా పోతుంది. పెళ్ళయ్యాక ఆడదానికి కట్టుబొట్టే కాదు, ఇంటి పేరు మారాలి, అది మన సంప్రదాయం. అది గతం సావిత్రి, ఇప్పుడెవరంతగా పట్టించుకుంటున్నారు చెప్పు. మన గతమే మన చరిత్ర, అది తెలియక చాలామంది గతంతో పనే ఉంది అంటారు. మన చరిత్రని మనం పుస్తకాల్లోకెక్కిస్తామా, పునాదులు తవ్వి మరీ సమాధి చేస్తామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటికే మన సాంప్రదాయాలకి చాలా వరకు సమాధి కట్టేశారు. నీలా స్వేచ్ఛనిచ్చే భర్త దొరకడం అదృష్టం, కానీ ఆ స్వేచ్ఛని సరిగ్గా వాడుకోలేకపోతే దురదృష్టవంతురాలనయ్యేది కూడా నేనే. ఎంత బాగా చెప్పావమ్మా, ఇందుకే ఎందుకే నా కోడలు బంగారం అనేది. ఇంకా నా కూతురికి నేనేం చెప్పాల్సిన అవసరం లేదని నాకు అర్థమైంది. సరే సరే, పంతులు గారు వచ్చే టైం అయింది, ఇద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. అలాగే అత్తయ్య. రండి పంతులు గారు రండి, మీ గురించి ఎదురు చూస్తున్నాం. ఎక్కడండి పెళ్లిళ్ళ సీజను, మంచినీళ్లు తాగే సమయం కూడా ఇవ్వడం లేదు. పెళ్లి మీ చేతుల మీదుగా జరిపించారు, మిగిలిన కార్యక్రమానికి కూడా ముహూర్తం పెడితే బాగుంటుంది కదండి. అందుకే కదమ్మా వచ్చాను, పదే పది నిమిషాల్లో పెట్టేస్తారు ముహూర్తం. రండి రండి రండి.
అంటే అది ఏదైనా మంచి ముహూర్తం చూడమని చెప్తున్నానండి. చూడండి పంతర్ గారు, శాస్త్రం నేను చెప్పింది వినదు బాబు, శాస్త్రం చెప్పిందే నేను వినాలి. శాస్త్రం ఏ ముహూర్తం చూపిస్తే అదే నేను చెప్పగలను. కాస్త చూడండి పంతులు గారు, ఇదేమన్నా ట్యూషన్ క్లాస్ ఏంటయ్యా? మనకు నచ్చిన ముహూర్తం పెట్టుకోవడానికి. మెల్లగా మెల్లగా, అందరూ వింటారు. అయ్యా, ఒక మూడు రోజుల వరకు మంచి ముహూర్తం లేదు. ఈ 5000 ఖర్చులు కొంచెండి, కాస్త ముహూర్తం ముందుకు లాగండి. ఎల్లుండి, రేపు, ఈరోజు తెల్లవారుజామున అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది.